అండ్ ఈ గ్యాస్ట్రిక్ సమస్య వచ్చినప్పుడు నడుం నొప్పి కూడా వస్తూ ఉంటుంది. సో దానికి కూడా ఎటువంటి అంటే పరిష్కార మార్గాలు ఉన్నాయంటారు మన థెరపీలో? ఓకే అండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామందికి లోవర్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉంటాయి. లోవర్ బ్యాక్ పెయిన్ ఇష్యూ 90% పీపుల్లో ఏంటంటే గ్యాస్ట్రిక్ కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఏంటంటే గ్యాస్ట్రిక్ కనెక్ట్ అయి ఉన్నటువంటి బ్యాక్ పెయిన్ మీకు కొంచెం లోపల గ్యాస్ట్రిక్ ఇష్యూ పెరిగినప్పుడు నొప్పి పెరగడం అంటూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూ లేనప్పుడు ఏంటంటే మీకు లోవర్ బ్యాక్ పెయిన్ అనేది రాదు. కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ లోవర్ బ్యాక్ పెయిన్ కూడా సంబంధం ఉంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అనే దానికి హెల్త్ టిప్ నేను చెప్పబోతున్నాను. దీంట్లో చేయాల్సింది ఏంటంటే ఎవరైతే లోవర్ బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతున్నారో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ టూ ఫింగర్స్ అంటే ఈ టూ ఫింగర్స్ ఇటుపక్క ఈ టూ ఫింగర్స్ ఇటుపక్క తీసుకున్న తర్వాత ఈ మిడిల్లో నుంచి నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ ఈ ఏరియాకి రావాలి. మీరు వస్తే ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే పెయిన్ఫుల్ పాయింట్స్ మీకు తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ నుంచి మీరు నెమ్మదిగా వస్తే ఏ ఏరియాలో పెయిన్ఫుల్ పాయింట్ ఉందో చూసిన తర్వాత ఆ ఏరియాలో ఆ పాయింట్ను ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఏరియాలో పెయిన్ వచ్చిందనుకోండి, ఈ నొప్పి వచ్చినటువంటి ప్రాంతాన్ని ఒక కలర్ స్కెచ్ పెన్తో మీరు గుర్తించండి ఫస్ట్. కాబట్టి ఈ ఏరియాలో వచ్చింది కాబట్టి ఇది మనం పెట్టుకున్నాం, మార్క్ పెట్టుకున్నాము. చేతులతోనే మీరు చెక్ చేసుకోండి, ఇంకా వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఏం అవసరం లేదు. దీంట్లో మనం ఏం చేస్తామంటే సీడ్ థెరపీ వాడుకుంటాం. దీంట్లో ఈ సీడ్ థెరపీలో మనకు కావాల్సింది ఏంటంటే ఒక ప్లాస్టర్. కాబట్టి ఏ మెడికల్ షాప్లోకి వెళ్ళినా మనకు సర్జికల్ ప్లాస్టర్ అంటే ఇస్తారు. ఈ సర్జికల్ ప్లాస్టర్ తీసుకొని మన ఇంట్లో ఒకటి దగ్గర పెట్టుకోవాలి, ఉంటే మీకు ఒక సంవత్సరం 2 సంవత్సరాల వరకు వస్తుంది ఈజీగా. కాబట్టి ప్లాస్టర్ ఒకసారి ఫస్ట్ తీసి పెట్టుకోవాలి. మనం తీసుకున్న తర్వాత విత్తనాలు, మీకు ఇంట్లో ఏంటంటే రాజ్మా విత్తనాలు కానీ కొంచెం పెద్ద సైజులో ఉండేవి కంది గింజలు కానీ తీసుకోండి. నేనైతే గురువింద గింజ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైతే మీకు పాయింట్ మీరు పెట్టుకున్నారో ఆ పాయింట్ పైన ఈ విధంగా ప్లాస్టర్కు అతికించుకున్నటువంటి సీడ్ను పెట్టండి. దీన్ని సీడ్ థెరపీ అంటాం మనం సుజోక్ థెరపీలో. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈజీ అయిపోతుంది, ఎందుకంటే పెయిన్ఫుల్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది మనకు ఐడెంటిఫికేషన్ ఉంది. ఇప్పుడు ఏంటంటే దీన్ని అరగంటకు ఒకసారి ఒక 5 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు ప్రెస్ చేయండి. కొంత పెయిన్ఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా. ఇది అరగంటకు ఒకసారి మీరు ప్రెస్ చేస్తే ఒక 2-3 టైమ్స్ మీరు ప్రెస్ చేసేసరికి అంటే 1-1.5 అవర్లో మీకు ఇక్కడ నొప్పి అనేది ఫ్రీ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో ఆటోమేటిక్గా మీకు లోవర్ బ్యాక్ పెయిన్ ఇష్యూ కూడా రిలీఫ్ అయినట్టు మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మీకు బ్యాక్ సైడ్, ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్కు బ్యాక్ సైడ్లో కూడా మీకు పెయిన్ఫుల్ పాయింట్స్ వస్తాయి. కాబట్టి ఫ్రంట్ బ్యాక్ ఈ రెండింటిని కూడా మీరు కలిసి ప్రెస్ చేసుకోగలిగితే, ఇక్కడ కూడా ఒక సీడ్ పెట్టుకోండి, ఇక్కడ కూడా ఒక సీడ్ పెట్టుకోండి, కలిసి ప్రెస్ చేసుకోగలిగితే చాలా ఇంకా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్లో అప్లై చేసుకోండి, ఒకరోజు రైట్ హ్యాండ్లో అప్లై చేసుకోండి. మీరు ఈ విధంగా ఒక 1 వీక్ రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ లోవర్ బ్యాక్ పెయిన్ గ్యాస్ట్రిక్తో వచ్చేటువంటి లోవర్ బ్యాక్ పెయిన్లో చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. కొందరిలో మనం చెక్ చేసుకున్నట్టు అయితే వీళ్ళకు బ్యాక్ పెయిన్ కానీ ఏదైనా నొప్పి ఎప్పుడు తగ్గుతుంది అంటే తేన్పులు వచ్చినప్పుడు, లోపల నుంచి గ్యాస్ రిలీజ్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నొప్పి అనేది తగ్గిపోతుంది అన్నమాట. అట్లాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీరు ప్రెస్ చేసుకుంటే గ్యాస్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇది లోవర్ బ్యాక్ పెయిన్కు చక్కటి చిట్కా అండి. ఇది ఖచ్చితంగా మీరు పాటించండి, మంచి రిలీఫ్ ఖచ్చితంగా వస్తుందండి.